హాయ్, దిస్ ఇస్ వినీత, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా వైజాగ్ సత్య గారు కుర్చీ తాత మీద కేసు వేశారన్న విషయం మనందరికీ తెలిసిందే. నిన్న నైట్ నుంచి ఆ వీడియోస్ కూడా వైరల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు కేసు వేశారన్నది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సత్య గారు, ఎందుకు కేసు వేశారు? అసలు ఎందుకు కేసు వేసామంటే, అన్నం తిన్నింటికే సున్నం వేశాడు ఆయన. ఒక 3 మంత్స్ అయింది ఆయన మాకు పరిచయం అయ్యి, మా టీంకి, ఉప్పల్ బాల్ టీంకి. మా టీం చాలా పెద్దది మీకు తెలుసు కదా, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి, మచ్చ, గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, స్వాతి నాయుడు, ఖతర్ బాప, లాభిక్స్, లాభిక్స్ మొత్తం 25 మంది మేము ఫేమస్ సోషల్ మీడియాలో. ఇంకా ఫేమస్ కాని వాళ్ళు అంతా కలిపి 300 మంది ఉంటాం. బెజవాడ కృష్ణ కూడా మా టీమే. ఈ ఏం చేశాడంటే, మా టీంలోకి ఎంటర్ అయిపోయాడు సాయి అని ఒక అబ్బాయి ద్వారా. అక్కడ ఆయన ఎప్పుడు కృష్ణకాంత్ పార్క్ లో ఉంటాడు కదా, అక్కడే అడుక్కుంటాడు కదా. సాయి అన్న అబ్బాయిని పట్టుకున్నాడు అక్కడ, సాయి డబ్బా, సాయి అమ్ముతాడు సాయిని. ఆ అబ్బాయి ద్వారా మా ఇంటికి వచ్చిండు. వచ్చి ఇంకా మా టీంలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయినాక మేము ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ షూటింగ్కి వెళ్ళినా తీసుకెళ్లే వాళ్ళము. 60-70 వేలు అయితే సంపాదించుకున్నాడు. ఆయన తాగ్గా ఖర్చు పెట్టగా మిగిలిన 33 వేల రూపాయలు నేనే తీసుకెళ్లి సాక్షాత్ ఆవిడ చేతిలో పెట్టిన. సో ఆయన మా టీంలోకి వచ్చినాక మాతో చాలా వచ్చాడు ఆయన. చాలా ఇంటర్వ్యూలు, షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేయించిన. ఒక అద్భుతం జరిగింది, అది ఏంటంటే గుంటూరు కారంలో ఆయన డైలాగ్ పెట్టడం. నేనే ఎస్ఎస్ తమ్మన్ గారి దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన ఈయనకు అవకాశం ఇచ్చారు, ఈయన డైలాగ్ ఆ సినిమాలో పెట్టారు. 20 వేల రూపాయలు అక్షరాలు ఇచ్చారు, లక్షలు కోట్లు కాదు, 20 వేల రూపాయలు ఇచ్చారు. అయితే మీరు మీరు చూపించిన, అంటే లైక్ మీరు పెట్టించిన వీడియోలోనే 100,000 రూపాయలు నాకు వచ్చాయని దండం పెట్టి ఒక వీడియో మీరు షేర్ చేశారు, గుర్తుందా? నేను ఆ వీడియోలో లేను. ఆ వీడియో మీరు లేరు, బట్ మీరు షేర్ చేశారు నాకు. అది వేరే వాళ్ళకి పెట్టాడు, అది వేరే వాళ్ళకి పెట్టాడు అది వీడియో. అందులో 100,000 రూపాయలు అని చెప్పారు కదా. ఏమమ్మా, నేను అసలు ఏ వీడియోలు కూడా పూర్తిగా చూడను, ఏమైనా షేర్ చేస్తానో ఒక 2 నిమిషాలు చూస్తా అంతే. ఆయన ఎంత మాట్లాడు అయితే నా ముందే మాట్లాడేవాడు, దానికి ఒప్పుకుంటాను నేను. కొన్ని ఇంటర్వ్యూలో 5 వేలు అనేవాడు, కొన్ని ఇంటర్వ్యూలో 10 వేలు అనేవాడు, కొన్ని ఇంటర్వ్యూలో 20 వేలు అనేవాడు, కొన్ని ఇంటర్వ్యూలో 100,000 రూపాయలు అనేవాడు. లక్ష అనేటప్పుడు ఎందుకు లక్ష అంటున్నామంటే నా మీద అరిచేవాడు. ఏ క్వైట్ క్వైట్ క్వైట్, నేను వెళ్ళిపోతా అనేవాడు. సర్లే ఆయన ఇష్టం, ఆయన సరదాగా ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి. అంటే నెక్స్ట్ సినిమాకి ఆయనకి 100,000 రూపాయలు ఇస్తారని ఆశ. నీకు అర్థమైందా? ఇప్పుడు 20,000 అంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా 20,000 ఇస్తారేమో. నార్మల్ గా ఆర్టిస్టా, సింగరా, రైటరా, ఎందుకు ఇస్తారు ఆయనకు అసలు అవకాశం సినిమాలో? మీరు చెప్పండి. ఆయనకున్న ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే, మూసీ నది లాగా ఆయన నోరు కూడా ఒక వేరే మూసీ నది. టూ మూసినది ఎంత కంపు పడుతుందో ఆయన నోరు కూడా అంతే. ప్రతి ఒక్కరిని తిడతా ఉంటాడమ్మా. పెద్ద పెద్ద ప్రముఖులు ఈ 2 రాష్ట్రాలు ఉన్నారు, రాజకీయ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కొడుకులు అఖిలేష్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల, కేసీఆర్, కేటీఆర్, చివరికి రేవంత్ రెడ్డి, ఆయన కూడా 6 నెలలు దించేస్తాడట ఈ మొన్న ఇంటర్వ్యూ. ఇక సినీ ప్రముఖులు కూడా వదలడు. చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ అయితే ఎంత ఘోరంగా తిట్టిండో మీరు చూశారు. నాగార్జున గారు అసలు ఎవరిని ఏమంటే బిగ్ బాస్, ఆయన్ని అందరిని తిడుతూ ఉంటాడు. ఇంకా ఆయన బిగ్ బాస్ అవకాశం రాలేదని పల్లవ ప్రశాంత్ తిట్టిండు. ఈయనకి ఎమ్మెల్యేకి ఎవరు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఈ బరీ లెక్కను తిట్టిండు. ఇప్పుడు నేను కూడా ఫేమస్ కదా వైజాగ్ సత్య అంటే, మా టీంకి నన్ను కూడా ఇంక తిట్టడం ప్రారంభిస్తున్నాడు. కొన్ని ఇంటర్లు మీరే చూసి ఉంటారు, సత్య నాకు దేవుడు, గాడ్ ఇచ్చిన గిఫ్ట్, గాడ్ ఫాదరు, నేను ఇంతకుముందు పావులా ఫేమస్ అయితే నన్ను రూపాయి పావ ఫేమస్ చేసిండు, ఆయన వల్ల నేను 3 పాటలు తింటున్నాను, నన్ను పొగిడిన వ్యక్తి. ఈ రోజు సత్య దొంగ నా వల్ల 100,000 సంపాదించుకుంటున్నాడు, ఆడు కాలు ఎరగొట్టేస్తా, ఆయన మర్డర్ చేసేస్తా, నేను ఒక పెద్ద రౌడీ చేయటం, వరంగల్లో 4 మర్డర్లు చేసిన, మా సొంత బావమరిదిని చంపాను అన్నాడు. మరి సొంత బావమరిని చంపితే బయట ఎందుకు తిరుగుతున్నాడు? ఆయన వరంగల్క డాన్ కాదు, వరంగల్క బిచ్చగాడు హై, వరంగల్క బెగ్గర్ హై ఆయన. ఓకేనా, ఒట్టినట్లు చెప్పుకుంటున్నాడు డాను గీనని అంతా సొల్లే. సో ఇప్పుడు ఏంటంటే, మా ఇద్దరికి ఎక్కడ చేరింది అది నేను చెప్పాలి పాయింట్. ఆయన నేను మహేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్లి ఆయనకు ఒక ఇల్లు ఇప్పియాలట. ఆయన ఎందుకు ఇస్తారా నేను అడిగితే, నా వల్ల గుంటూరు కారం సినిమా ద్వారా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించుకుంటాను చెప్పేసి నా ఇల్లు మీద రాయిలు తీసి నన్ను చాలా టార్చర్ పెడితే, ఇంకా టార్చర్ భరించుకోలేక నేను ఈ సంవత్సరం సంక్రాంతి కూడా బాగా చేసుకోలేకపోయినాయి. అందరూ వీడియోలు పెట్టడమే, ఒకప్పుడు నేను దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దొంగ అంటున్నాడు. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఒక రోజు వెతికారు, దొరకల. 2వ రోజు కృష్ణకాంత్ పాద దొరికాడు, కుర్చీ మడత పెట్టేశారు, తీసుకెళ్లారు, కోటింగ్ ఇచ్చారు. ఇంకా సెల్లో కూడా ఇస్తారని నేనే బాధపడ్డాను, ఎందుకంటే ఆయన టీబీ పేషెంట్, ఊపిరి ఊపిరి ఆడదు, లంగ్స్ ప్రాబ్లం ఉన్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆయన చచ్చిపోతే నా మీదకి వస్తుంది కేసు, వదిలేయండి, ఒక కోటింగ్ ఇవ్వండి, ఒక లెటర్ తీసుకోండి అన్నారు. అప్పుడు ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు ఒక వీడియోలో. ఆ స్టేట్మెంట్లు ఏం చెప్తుండు, సత్య నిజంగా దేవుడు నాకు ఆకలింటే అన్నం పెట్టాడు, కానీ కొంతమంది యూట్యూబర్స్ నాకు క్వార్టర్ పోసి ఇట్లా ఆయన తిట్టించారు, డబ్బులు ఇచ్చి తిట్టించారు అని చెప్తుండు. నేను ఎప్పుడు యూట్యూబర్స్ ఏం చేయాలి, చెప్పారు కదా క్వార్టర్ పోసి చేయించారు, ఇలా తిట్టించారు అని, అది మీరు తెలుసుకున్నారా నిజమా కాదా? అది ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఆయన అట్లానే బ్లేమ్ చేస్తారు.
అందరినీ ఇంతకుముందు ఫేమస్ అవ్వక ముందు కూడా కొడుకులు తిట్టడము, కూతురులు తిట్టడము, భార్యను తిట్టడం, అందరినీ బ్లేమ్ చేయడమే ఆయన బయటకు తోచేసారు ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు. ఆయన క్యారెక్టర్ ఇదే అని చెప్తున్నారు. నిన్న కాళ్ళు కూడా బెజవాల కృష్ణకి ఫోన్ చేసి ఆడ కాలేజ్ ఈసీ వేసింది పోలీసులు, ఒక మూల పడేసే వాళ్ళం మేము, ఆడ నుంచి మాకు తలనొప్పి అయిపోతుంది అని ఆ కోడలే స్వయంగా పెద్ద కోడలు కొడుకు ఫోన్ చేశారు బెజవాల కృష్ణ. ఆయన అట్లాంటి క్యారెక్టర్ అమ్మా, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకము, అన్నం పెట్టిన ఇంట్లోనే సున్నం వేసే రకం ఆయన. చాలా డేంజర్ క్యారెక్టర్ నిజంగా. ఆయన్ని సపోర్ట్ చేసినంత నిజంగా నా చెప్తా నేనే కొట్టుకోవాలి. ఉప్పలవాళ్ళు ఫస్టే వద్దన్నాడు, వాడు చాలా డేంజర్ గాడు, తాగుబోతులు నువ్వు ఎంకరేజ్ చేయకు. ఇంతకు ముందలుగా ఒక తాగుబోతూ డాన్స్ మాస్టర్ని ఎంకరేజ్ చేశాను, ఆయన కూడా నా మీద బ్యాడ్గా వీడియోలు చేసి చేస్తూ చేస్తూ పరలోకం వెళ్ళిపోయాడు ఆయన. ఈ తాగుబోతులు నమ్మకం, నువ్వు ఆల్రెడీ తాగుబోతులతో పడ్డావు, బ్యాడ్ అయ్యావు, ఇంకా ఎందుకని బాలు చెప్పి నేను వినరా, నా నెత్తి మీద శనీశ్వరుడు ఉన్నాడు కదా, ఇప్పుడైతే తెలుసుకున్నాను, కళ్ళు తెలుసుకున్నాను. బాలు గారు ఇప్పుడు మీరే హెడ్ అన్నారు కదా మీ గ్రూప్ కి, మరి మీ గ్రూప్ లో ఇలా అన్యాయం జరిగింది తిట్టడం ఇదంతా, మరి ఏమనుకున్నారు మీరు దీని గురించి? ఇప్పుడు అందే కదండి గ్రూప్ అని కాదు, మేము ఇప్పుడు 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి మేము టిక్టాక్ ఫేమస్ అయినప్పటి నుంచి మేము అందరం ఫ్రెండ్స్గా గ్రూప్గా ఉంటున్నాం. ఎక్కడ ఇప్పటివరకు మాకు ఏ గ్రూప్లో ఇలాంటి ఏ గొడవలు ఇలాంటి ప్రాబ్లం కాదు. ఈ మధ్యలో మా గ్రూప్లో వాళ్ళు లేని వాళ్ళు, ఈ మధ్యలో వచ్చిన వాళ్ళతోనే ఇది ప్రాబ్లం అయింది. నేను అప్పుడు చెప్పాను సత్య ఒకరితో తిరగడం నీకు ఎందుకు, వాళ్ళ తల్లి మాట్లాడడం ఎందుకు, వాళ్ళ నుంచి నీకు ఏమైనా రూపాయి వస్తుందా, లాభం వస్తుందా, ఆయన తాగొచ్చాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఏంది సత్య నీ రూమ్లో ఎందుకు ఉంచుకుంటున్నావు, నేను సత్య రూమ్కి వస్తా కదా ఈసు కూడా, ఆయన వచ్చినప్పుడు వాసన వచ్చేది ఎందుకు సత్య, నీకు అవసరమైనదా, ఇంకా నీకు ఏమైనా లాభం ఉందా, లేక ఏమన్నా ఆయన వల్ల నీకు ఏమన్నా జరుగుతుందా, ఏమన్నా ఉందా, అందుకే రానిసం తిట్టాను. లేదు పాపము ఈ మధ్యలో ఫేమస్ అయ్యాడు, కుర్చీ మడత పెట్టి పాపం ఆయనకి ఇవ్వలేరు, అట్లా పార్కులో పండుకుంటాడు బాలు అంటే మాకు పేదవాళ్ళైనా బయట ఎవరికైనా మాకు సాయం చేయాలనిపిస్తుంది. ఇంత అన్నం పెట్టాము, డ్రెస్లు ఇప్పించాము, రూమ్లో ఉంచుకున్నాము, అది మనం దగ్గరైతే హాస్పిటల్ తీసుకెళ్ళాం, చెకప్లు చేయించాం, హాస్పిటల్ చూపించాం, అన్నీ చేయించాం. అని ఏంటంటే ఇంటర్వ్యూ ఉందంటే తాతనికి 1000 రూపాయలు ఇస్తారంట రా అని తోలుకపోయినాం అనుకో, అలా మధ్యలో ఎక్కువసేపు కెమెరా పెట్టొద్దు, నేను ఇంత టైం వేజ్ లేదు, నేను బిజీ సెటిల్ అంటాను. పెద్ద రాజమౌళా శ్రీకూర్తం కొడతా, పెద్ద అంబాని కొడుక, ఓ ఎంపీ కొడుక, ఓ కలెక్టర్ కొడుక, ఒక సీఎం కొడుక, లేక ఎందుకడికి రాజులు పరిపాలించిన రాజుల వంశం కొడుక, ఎవరిని తెలుసా బాబుపాల్ అని, ఎవరిని తెలుసు అండి, ఏదో పాపను చెడదీసాము ఆయన పద్ధతిగా ఉండాలి. ఏమంటే నాకు కోటరు కావాలి 200ది, నాకు సిగరెట్ అంటే మేము జీతగలమా, నన్ను అడిగిడు కోటర్ తేపోని, ఏమి నువ్వు వైన్ షాప్ కూడా కోటర్ మోసుకుంటున్నా కనిపెడుతున్నా ఆయనకు, ఓ సిగరెట్ ఇప్పండి, ఇప్పించాం, డబ్బులు ఇస్తాం, ఆయన తినే ప్లేట్ కూడా మేము కడిగినామండి, తాగొస్తాడు అక్కడ కూర్చుంటాడు, ప్లేట్ ఇట్లా ఎత్తేస్తాడు, కూర చికెన్ ఉండ అంటాడు, చికెన్ పెట్టాలి కమ్మగా ఫ్రై, ఉప్పు చాలు చాలు పోతే నేను తినను అంటాడు, ఆయనకు వేడివేడి గుడ్ల కూర కావాలి, చికెన్ కావాలి. తాగిన తర్వాత ఏమంటాడు, ఆయన తినే ప్లేట్ కూడా మేమే కడగాలి, మీరు చెప్పాలి నువ్వే కడుక్కో అని చెప్పి కడగడు. మళ్ళీ ఆయన వాళ్ళ ఆ సాప ఆయన దారి అగ్గు మెత్త, అదిగో ఆయన బట్టలు అవి, ఆయన ప్లేస్ అది ఎక్కడ, అక్కడే వండుకునేవాడు, కింద కింద వండుకునేవాడు, సామాన్ అక్కడ పెట్టుకుంటాడు, ఆయన సపరేట్ ప్లేట్ కూడా ఉంది, ఆయన సపరేట్ గ్లాస్ మందానికి కూల్ వాటర్ ఆయనకు నీళ్ళు నింపేలు ఒకరు, ఆయన తాగిన గ్లాసు మేమే కడగాలి. ఏందండి ఇప్పుడు సొంత అమ్మనాయన్ని మధ్యలో ఎక్కువ మంది చూసుకుంటలేరు, అలాంటి కోట్లు సంపాదించిన వాళ్ళు కోడళ్ళు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటారు సమాజంలో. ఆయన మేమేంటండి, మాకేమన్నా సంపాదించి లేని వ్యక్తి ఆయన సంపాదించింది మాకేమన్నా వస్తుందా, లేదా ఆయనకు ఉన్నాయి ఒక 10 బిల్లింగ్ ఆయన మేము పెట్టుకుంటే ఆయన ఆస్తి రేపు మాకు వస్తా అని లేదు, చాలా చెటాకు లేదు ఆయన, మాకెందుకండి ఒకటి సొమ్ము సైకులా చేసేదండి. నేను అప్పటి సత్య కన్నా సత్య ఎందుకు ఆయనతో పాటు నీకు దిరగడం ఎందుకు చిల్లరగా, నువ్వు బ్యాడ్ అవుతున్నావు అందరిని అన్నడుతున్నారు, ఏంది ఈ మధ్యలో బాలు సత్య నేను వదిలేసి అట్లా తిరుగుతున్నా అందరితో పాటు అన్న, అందరు నాకు ఫోన్ చేసి తిడుతుండ్రు. లేదు ఆయన వెళ్తుంటాడు, అందరి ఫ్రెండ్స్ అని కలుపుకుంటాడు, అందరికి అవకాశాలు ఇప్పిస్తుంటాడు, ఫోన్లు అని నేను లైట్ తీసుకున్నాను. నేను ఎన్నిసార్లు సత్య 2 సార్లు చెప్పినా, రాకేష్ మాసం విషయంలో గొడవ అయింది, ఇప్పుడు ఇదయింది, ఇంకోటి చూసి ఇంకా సత్యత మేము మాట్లాడదలుసుకోలేము. ఇంకా లాస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మీరు వదిలేస్తారా అండి, ఇలాంటి చేస్తే వదిలేకపోతే ఏం చేస్తారు? కాదండి పాపం, ఆయన ఎక్కడున్నా ఏ బయట లో ఉన్నా ఎక్కడ అసలు ఎక్కడ కనిపించినా అని ఉప్పల్ బాలు అంటారు. మీరు ఇలా హ్యాండ్ ఇస్తాంటే ఇలా తప్పు చేస్తే మీ ఫ్రెండ్ కాబట్టి తప్పు చేస్తే మార్చుకోవాలి మీకు తగ్గట్టు, కానీ వదిలేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికి 2 సార్లు భరించా, కొట్టాను, తిట్టాను, తన్నాను సత్యం, నేను ఎన్నో చేశా,
మారాడు. ఇప్పుడు తెలిసి వచ్చింది ఇప్పటి నుంచి నేను మారతాడు. మీరు ఒక మాట ప్రేమగా చెప్పండి, మారిపోతారు. మంచి వాళ్ళకి అవకాశాలు ఇవ్వు. ఈ తావోతోలతా ఈ చిల్లరలతో నీకు ఎందుకు చిల్లర బుద్ధిలు? తాగిన వాళ్ళు కొట్టినా రాయి తీసుకుని కొట్టినా నెత్తి వెలుగుతుంది. అలాట ఒక రోజు కాలనీలో గొడవ చేశాడు ఆయన, ఎంత పరువు ఏంటది? అది తగ్గించుకోమంటున్నా అఫీషియల్గా. హెల్ప్ చేయి, దానం చేయి, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడు, ఖర్చు పెడతాడు, అవి అలాంటి దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఒక రూపాయి ఆశించాడు, 2000 కావాలన్నా బాలు నన్ను అడిగి, బాలు నాకు అర్జెంట్ 2000 కొట్టవా, ఫోన్పే అర్జెంట్ పని అంటే తీసుకున్నాడు, మళ్ళీ ఇచ్చేస్తాడు. కానీ నేను ఎందుకు ఇవ్వాలి 2000 తీసుకుని ఇవ్వని మోసం చేయడు. అడుగుంటాడు అంటే 100 రూపాయలు కూడా అడుగుంటాడు వేరే వాళ్ళని. ఇప్పుడు పరిచయం అయ్యావు నువ్వు, నీ నెంబర్ దగ్గర ఉంది, నీకు మెసేజ్ చేసి నాకు అర్జెంట్ 200 పంపారా పని, మళ్ళీ ఇచ్చేస్తాడు. అలాంటి గుణం అయింది, కానీ ఒక మోసం చేసేటోడు అయితే కాదు సత్యం. కుర్చీ తాత కేసుకి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్వాతి నాయుడు గారు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. స్వాతి గారు మీరు చెప్పండి, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇద్దరు మీ క్లోజే కదా? యాక్చువల్లీ ఏంటంటే కుర్చీ తాత చేసిన దాంట్లో రాంగ్ ఉందన్నమాట. ఒక బెగ్గర్ గా ఉన్న పర్సన్ ని సత్య తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టి మందు ఎవ్రీథింగ్ చూసుకున్నాడు. అయినా కూడా కుర్చీ తాత ఏంటంటే సత్య గురించి బ్యాడ్ గా వీడియోస్ లో చెప్తూ ఉన్నాడు, డబ్బులన్నీ తినేసాడు అది ఇది అంటే. ఇప్పుడు మనం ఒక దగ్గర పేమెంట్ ఒక మధ్యవర్తి మాట్లాడినప్పుడు మనకి ఎంతో అంత ఇస్తారు, ఇంకా ఆ పర్సన్ ఎంత తీసుకొని మనకు అవసరం లేదు. అలా చేయడము, షూటింగ్ లో మధ్యలోంచి వచ్చేయడం, ఇలా చాలా చాలా బ్యాడ్ గా వీడియోలు చేస్తా ఉన్నాడు. చూసి చూసి ఇంకా ఇక తప్పక ఇంకా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. కంప్లైంట్ ఇచ్చాక పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకోసారి ఇలా మాట్లాడద్దు బ్యాడ్ గా అనేసి అన్నారు. ఇప్పుడు మన సత్య గురించి అనేది పక్కన పెట్టద్దు, ఆయన అందరి గురించి కూడా అట్లనే బ్యాడ్ గానే మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద వాళ్ళ గురించి. కాకపోతే ఎవరు రియాక్ట్ కాలేదు. సత్య ఏంటంటే ఉండబట్టలేక, అంటే నా దగ్గర ఉంటూ ఇలా నా గురించే తప్పుగా మాట్లాడుతున్నాడు, ఇక అందరూ అడుగుతున్నారు అనమాట, ఏంటి సత్య నువ్వు ఇంత చేస్తావు ఇతనికి, మళ్ళా ఎందుకు ఇలా నియమిత చెప్తున్నాడు అని. ఇంకా అందుకే తట్టుకోలేక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. ఒక్కటి నేను మిమ్మల్ని ఒప్పని అడుగుతానండి, నాకు ఎందుకు అడగాలి అనిపించింది. మొన్నటి వరకు కుర్చీ తాత డైలాగ్ ఫేమస్ అయిన తర్వాత ఆయన చుట్టూ తిరిగి, ఈ రోజు అతనికి బ్యాగ్ విచిక్ చేయడం, లేకపోతే తన్నుతున్నారు తొక్కేస్తున్నారు అన్న వర్డ్స్ చాలా మంది బయట మాట్లాడుకుంటున్నారు, ఇది వాస్తవం అదెంతవరకు నిజం అంటున్నారు? అంటే అలా ఏం లేదండి, తను డైలాగ్ కాకముందు నుంచి కూడా మాతో ఉన్నాడు. మాతో ఉన్న తర్వాత చిన్న చిన్న షూటింగ్స్ చేసుకుంటున్నాం, అది కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంక ఇలా ఇలాగ తను బ్యాడ్ గా మాట్లాడడం అనేది కూడా ప్రూఫ్లు ఉన్నాయి. ఏంటంటే సత్యం ఏంటంటే తను ఎవరైనా తనని బ్యాడ్ గా అంటే తను తీసుకోడు అనమాట. అందు గురించి ఇంక అది సీరియస్ అయిపోయింది అట్లా. అంతే తప్ప తాతకి మంచి పొజిషన్ వస్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అందరికి కూడా. ఎందుకంటే మనతో కలిసి తిరిగిన మనిషి అంత ఫేమ్ అయ్యాడంటే మనం కూడా చెప్పుకోవడానికి మంచిగా అనిపిస్తుంది కదా. అంతకు మించి తప్పుగా ఏం లేదు. ఇక్కడ మిస్టేక్ అయితే ఇప్పుడు తాతదే ఉంది. ఆ తాతదే ఉంది, ఎందుకంటే తాత అదే నేను చెప్తున్నాను కదా, నీకు ఎంత చెప్పాడు అంత ఇస్తున్నాడు. మిమ్మల్ని కూడా తిట్టారు తాత? తిట్టాడు. అయితే ఇప్పుడు ఓకే నీకు నచ్చలేదు, తిరగడం మానే, షూటింగ్కి వెళ్ళడం మానేసే, అలా చేయొచ్చు కదా. లేదు, తిడతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు. అంటే ఏంటంటే తను పోలీస్ వెహికల్ లో నేను కూడా వెళ్ళాను అనమాట. తర్వాత తాత ఎక్కేటప్పుడు నన్ను చూశాడు అనమాట, అంటే నువ్వు కూడా దగ్గరుండి పోలీసుల్ని తీసుకొచ్చి ఎక్కిపిస్తున్నావా అన్న సెన్స్ లో నన్ను అలా అన్నాడు అనమాట. ఇది అన్యాయం అంటే నిజమే, కలిసి ఉన్నాం అందరం. మరి అలానే నేను సత్యకి చెప్పలేను, తాతకి చెప్పలేను. తాత వీడియో బ్యాడ్ గా చెప్పొద్దు అంటే తాత తినడు. సర్లే సత్య ఊరుకో అంటే ఇప్పుడు సత్య ఏమంటాడు, ఏదైనా నీ దాకా వస్తే నీకు తెలుస్తుంది అంటాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడితే మన దాకా వస్తే మనకి తెలుస్తుంది, ఇంకా దాని వల్ల ఏం చెప్పలేకపోతున్నాను అట్లానే. సో ఫైనల్ అయితే తాతగా మిస్టేక్ ఉంది, సో నెక్స్ట్ టైం అలా జరగదు అనుకుంటుంది. అవును, ఓకే అండి, థ్యాంక్ యూ.